श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। मी भारमुलु नापे पड़वेडु, नेनु मोसेदनु। ना समाधि नुंडी ना भक्तुलकु समाधानम इच्चेदनु। एकादश सूत्राल द्वारा बाबा मनकु अनेक अभय प्रदानालनु चेशाडु। नम्मटं नम्मकं ఈ ప్రపంచంలో మనల్ని ముందుకు నడిపించేది కేవలము నమ్మకమే। ఒక వస్తువు మనకి కనిపిస్తుంది, ఒక మాట మనకి వినిపిస్తుంది, కానీ మన పక్కనే ఉన్న వారికి అది కనపడదు, వినపడదు। వారు విననంత మాత్రాన అది అక్కడ లేనట్ట, మనము విని వారు లేదని చెప్పినంత మాత్రాన అది అక్కడ లేనట్ట। మన నమ్మకం మనది, మన విశ్వాసం మనది, మన భక్తి మనది। ఆ భక్తిని, ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని మీలో ఇంకా రెట్టింపు చేయడానికే ఈ గొప్ప కార్యక్రమం సాయి రక్ష। ఈ సాయి రక్ష కార్యక్రమంలో మీ అనుభవాలను ఒక్క 5 నిమిషాలు మాక్సిమం టైం క్లుప్తంగా రికార్డ్ చేసి మాకు పంపినట్లయితే ఈ కార్యక్రమంలో ప్రసారం చేయడం జరుగుతుంది। ఈరోజు కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం, ఒక నమ్మకానికి అపనమ్మకానికి మధ్య సాగిన కార్యక్రమం, ఒక ప్రేమకు ఒక విశ్వాసానికి సాగిన ఒక గొప్ప అనుభవం। బాబా నువ్వున్నావు, నన్ను తప్పక కాపాడతావు, నన్ను నడిపిస్తావు అన్న మాటకు విలువనిచ్చిన సాయినాథుడి యొక్క అనుభవం, ఆ అనుభవాన్ని పంచుకోవటానికి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారాం గ్రామం నుండి సాయి భక్తురాలు శ్రీమతి సంధ్య వారి అనుభవాన్ని ఎలా పంచుకున్నారో, ఎంత గొప్ప విశేషాలు తెలియజేశారో మనం వారి మాటల్లో విందాం। నా పేరు సంధ్య, మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామం। ముందుగా సద్గురు పాదాలకు నా నమస్కారములు, అలాగే ఈ ఛానల్ను నడుపుతున్న చైతన్య గురూజీకి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను। మరియు సాయి రక్ష కార్యక్రమం ఉద్దేశం మాకు చాలా బాగా నచ్చింది, మా యొక్క అనుభవాలను తెలియజేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదములు। పరబ్రహ్మ స్వరూపమైన తండ్రి యొక్క లీలలు ఎన్నని చెప్పగలం, ఏమని చెప్పగలం। ఈ ప్రపంచంలో ఒక గొప్ప అదృష్టం ఒక భక్తుడికి లభించిందంటే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్పంచుకున్నప్పుడు। నిజంగా ఆ క్షణాలు అత్యంత అద్భుతం, మరపురానివి, మధురమైనవి। అటువంటి అద్భుతమైన క్షణాలు సాయి భక్తురాలు సంధ్య వారి జీవితంలో కూడా బాబా అనుగ్రహించాడు। వారి తల్లిగారి గ్రామంలో బాబా విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నప్పుడు వీరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు ఊహించని ఒక మహద్భుతం జరిగింది। ఆ అద్భుతం ఏమిటో వారి నోటి ద్వారానే మనం విందాం। పూజా కార్యక్రమాలన్నీ మరియు ప్రతిష్టా కార్యక్రమం ముగిసిన తర్వాత అందరినీ దర్శనానికి లైన్లో పంపిస్తున్న సందర్భంలో నేను కూడా బాబాను చూస్తూ ముందుకు సాగుతుండగా బాబా నా వంక చూస్తూ కళ్ళు తెరిచి మరలా మూసినట్లు, చిరునవ్వుతో నన్ను ఆశీర్వదించినట్లు నాకు అనిపించింది। ఆ నిమిషం అది కళా నిజమా అని తడబడ్డాను, నా మనసు ఆనంద పరవశమయ్యింది। సర్వకాల సర్వావస్థల యందు మిమ్ములను రక్షించుటయే నా కర్తవ్యము అని బాబా చెప్పినట్లుగానే ఆ తండ్రి వీరికి ఒక దివ్యమైన అనుభవాన్ని అందించాడు। వారి కుమారుడికి మాటలు రాకపోవటం వలన హైదరాబాదులోని ఒక ఇన్స్టిట్యూట్లో వారి బిడ్డను చేర్చటం అనేది జరిగింది। కాలం గడుస్తోంది, ఒకరోజు ఊహించని అనుభవం వారి బిడ్డ గురించి, పరిస్థితుల గురించి బాబా వివరించాడు। బాబా తెలియచేసిన మాటలకు ఆమె ఒక్క నిమిషం సంభ్రమాశ్చర్యాలకు గురైంది।
ఆ తర్వాత ఏమి జరిగిందో, ఈ కథలో ఎటువంటి మలుపులు బాబా తిప్పాడో వారి ద్వారానే మనం తెలుసుకుందాం. తన పనులు తను చేసుకోలేని స్థితిలో ఉన్న నా బిడ్డను వారు పట్టించుకోకపోవడంతో అనారోగ్య పాలయ్యాడు. అప్పుడు బాబా కలలో కనపడి, తల్లి నీ బిడ్డను నీ దగ్గరే ఉంచుకో, ఎక్కడా వదిలిపెట్టుకో అని పలికారు. అలా కనిపించి చెప్పిన 2 రోజులకు బిర్సు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మీ పిల్లాన్ని మీరు తీసుకెళ్ళండి అని ఫోన్ చేశారు స్కూల్ వాళ్ళు. బాబా వారి వాక్కును దృష్టిలో ఉంచుకొని నా పిల్లాన్ని అప్పటి నుంచి ఎక్కడా వదిలిపెట్టక నాతోనే ఉంచుకొని శ్రద్ధగా చూసుకుంటున్నాను. తనకు అపారమైన భక్తి విశ్వాసాలు బాబా పైన ఉన్నాయి. కానీ విధి ఎంత విచిత్రమో చూడండి. వారి భర్తకు బాబాపై అంత నమ్మకం లేదు. పరిస్థితులు అలా సాగుతున్న సమయంలో సొంత గృహాన్ని వారు నిర్మించుకోవాలి అనే సంకల్పం చేసుకున్నారు. ఆ పరంపరలో బోర్ వేయటం అనేది జరిగింది. బోర్ ప్రారంభించారు, కానీ చుట్టుపక్కల ఎక్కడా కూడా అంత తొందరగా బోరు అంటే ఆ వాటర్ పడల. కానీ ఈ తల్లికి ఆ బాబాపై అపారమైన నమ్మకము విశ్వాసం. కొబ్బరికాయ కొట్టారు, పని ప్రారంభమైంది. 10 అడుగులు, 20 అడుగులు, 100, 150, 250, 300, 330 అడుగులు లోపలికి వెళ్ళిపోయారు. కానీ ఒక్క చుక్క కూడా నీరు రాల. ఆ సందర్భంలో కొంతమంది అనుకున్నారట, అనవసరంగా వేశారేమో. ఆ సమయంలో వారి భర్త వారి వద్దకు వచ్చి ఒక మాట అన్నాడు ఆయన. ఆ మాటే వారి భవిష్యత్తునే మార్చివేసింది. ఆ మాట వారికి బాబా అనుగ్రహాన్ని ఎలా కురిపించిందో వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. 330 అడుగుల వరకు తవ్వాక కందులో నీళ్లు రావు, మేము సెట్ తీసుకొని వెళ్ళిపోతున్నాం అన్నారు కూలీలు. అప్పుడు మా వారు లోపలికి వచ్చి, మీకు బాబా అంటే నమ్మకం కదా, ఒకసారి బాబాకు దండం పెట్టుకో, బోర్లో నీళ్లు పడాలని అనుకోమని చెప్పారు. నా తండ్రి నాతోనే ఉన్నారని, నేను చెప్పేది వింటారని నా నమ్మకం. కానీ మీరు బాబాని నమ్మరు కదా అన్నాను. అప్పుడు ఆయన, నీవు దండం పెట్టుకున్నాక బోరు నీళ్లు వస్తే నేను కూడా బాబాను నమ్మి బాబా గుడి చుట్టూ నోటిన దర్శనాలు చేస్తానని చెప్పారు. అప్పుడు నేను ఒక పని చేశాను, మా ఇంట్లో పూజ చేసి అభిషేకం చేసిన జలాన్ని నా 2 చేతులతో పట్టుకొని, తండ్రి ఇది నమ్మకానికి అపనమ్మకానికి జరుగుతున్న సంఘర్షణ, కాబట్టి నీ సత్యాన్ని మహత్యాన్ని చూపించు, ఓ దయామయ్య, ఒక పాదం వెంట గంగను మరొక పాదం వెంట యమునను పుట్టించిన నీవు పాతాళ గంగమ్మను పైకి తేలేవా, నేను నీకు నిజమైన భక్తురాలను అయితే నీ సత్యాన్ని చూపించమని వేడుకొని ఆ అభిషేక జలాన్ని బోరులోకి పంపించే వాటర్లో కలిపాను. బోర్వెల్స్ వాళ్ళను ఒకసారి ప్రయత్నించమని చెప్పాము. వారు మరలా పని స్టార్ట్ చేయగానే సాయి అనుగ్రహంతో గంగమ్మ తల్లి ఊరెత్తి నిలిచిపడింది. మా అందరిలో ఆనందం వెల్లువెలిసింది. సాయి కృపతో బోర్లో నీళ్లు 20 అడుగుల ఎత్తున చాలాసేపు ఎగిసిపడ్డాయి. మీరు నా వైపు 1 అడుగు వేస్తే నేను మీకు 10 అడుగులు వేస్తానని పలికారు. అందుకు నా జీవితంలో జరిగిన సంఘటనలే ఒక తార్కాణం. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. ఆ విధంగా తల్లి యొక్క నమ్మకాన్ని బాబా గెలిపించాడు. భక్తి లేని వారికి భక్తిని, విశ్వాసాన్ని పాదుకొల్పుతూ, నమ్మకాన్ని ప్రబలం చేస్తూ అనుభవాలనిస్తున్నాడు సమర్థ సద్గురువైన సాయినాథుడు. నిజంగా ఈ అనుభవాలన్నీ వింటూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తోంది. అమ్మా, సంధ్య, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ సమర్థ సద్గురు సాయి కృప ఇంకా పరిపూర్ణంగా లభించాలని, ఇలాగే ఆధ్యాత్మికంగా ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలని నీవు అధిరోహించాలని, మీ కుటుంబం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, వింటున్న శ్రవణం చేస్తున్న సాయి భక్తులు మీరందరూ ఆనందమయ జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున బాబాను అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
జై సాయినాథ్.